7వ తరగతి 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ వ్యాకరణం మొత్తం చూద్దాం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేపథ్యం. పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలు అందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలో ఉన్నది. శ్రీనాథుడు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యా అధికారిగా ఉండేవాడు. ఈయన రాసిన చాటుపద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తుటాచరిత్ర, శృంగార నైసితము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలోనిది. రచనలు చాలా ఇంపార్టెంట్. గీతాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. గేయంలో స్వతంత్ర వీరుడెవరు? రాణా ప్రతాపుడు. కవి వీరాభిమన్యునితో ఎవరిని పోల్చాడు? పల్నాటి బాలుడిని పోల్చాడు. గేయంలోని వీరవంతుల పేర్లు రాయండి. ఝాన్సీరాణి, కాకితీయ రుద్రమ్మ, మగువ మార్చాల. కవి ఎవరికి ప్రేరణ కలిగిస్తున్నాడో? విశ్వభారతి వీరులు. భాషాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయాలి. భస్మం, బూడిద. కట్టెలను మండిస్తే భస్మం, బూడిద వస్తుంది. జలది, సముద్రం. సముద్రంలో చేపలు ఉంటాయి. శైలము, పర్వతం. కొండ పర్వతాలు ఎత్తుగా ఉంటాయి. పృథ్వీ అంటే భూమి. భూమి మీద జీవరాశులు నివసిస్తున్నాయి. అర్థాలను జతపరచండి. మది అంటే మనసు, ఊర్వీసుడు మహారాజు, దళము అంటే సైన్యం, విక్రమము పరాక్రమం, సంతోషము వేడుక, వనము అడవి, దహనుడు అంటే అగ్ని. ఇక్కడ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు రాయాలి. సమరం అంటే రణం, యుద్ధం. ఓహిని జ్వాల, అగ్ని. సముద్రం అంబుది, ఉదది. పసిడి అంటే కనకం, బంగారం. భూమి పొడమి, ధరణి. ప్రకృతి వికృతులను జతపరద్దాం. పుత్రుడు బొట్టె, రాక్షసుడు రక్కసుడు, పృథ్వీ పొడమి, పశువు పశువు. వ్యతిరేక పదాలు భయం నిర్భయం, న్యాయం అన్యాయం, భువి ఆకాశం, జయం అపజయం. వ్యాకరణ అంశాలు. గసడదవా దేశ సంధి గురించి చూద్దాం. నిజము ప్లస్ తెలిసి నిజము తెలిసి, కొలువు ప్లస్ చేసిరి కొలువు చేసిరి, పాలు ప్లస్ పోక పాలు ఓక. అంటే ఇక్కడ ప్రత్యయాలైనటువంటి ప్రథమ విభక్తి అయినటువంటి డూము ఊలు పూర్వపదం చివరున్నాయి. పరుసలైన కచ్చట తప్పులు పరపదం మొదట ఉన్నాయి. అప్పుడు వాటి స్థానంలో గసడదవాలు ఆదేశంగా వచ్చాయి. ఈ విధంగా జరగడాన్ని గసడదవాదేశ సంధి అని అనవచ్చు. సప్తమి విభక్తి అందున్నన్ అని వస్తుంది. చాణిక్యుడు మాటలందు నేర్పరి, కాశీ అందు గంగానది ఉంది. తల్లికి పిల్లల యందు అనురాగం ఉంది. గరుత్మంతునికి తల్లి యందు భక్తి ఉంది. ఇక్కడ విగ్రహ వాక్యాలు, సమాసం పేరు మనం రాయాలి. అవేంటో చూద్దాం. సప్తమి విభక్తికి వచ్చేసరికి అందున్ నన్ అనే ప్రత్యయాలు ఉంటాయి. చూడండి విగ్రహవాక్యం, సమాసం పేరు. మా ఇల్లు, మా యొక్క ఇల్లు షష్ఠీ తత్పురుష సమాసం. నా పుస్తకం, నా యొక్క పుస్తకం షష్ఠీ తత్పురుష సమాసం. తల్లి మనసు, తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష. రాజు సైన్యం, రాజు యొక్క సైన్యం షష్ఠీ తత్పురుష సమాసం. కింది పదాలను విడదీసి రాయండి. ప్రళయాబ్ది, ప్రళయ ప్లస్ అబ్ది. భయమేళ, భయము ప్లస్ ఎలా. బాలుడని, బాలుడు ప్లస్ అని. బడబాగ్ని, బడబా ప్లస్ అగ్ని. నీవిప్పుడు, నీవు ప్లస్ ఇప్పుడు. రాలిన ఎట్లు, రాలిన ప్లస్ అట్లు. తీర్చిన ఎట్లు, తీర్చిన ప్లస్ అట్లు. ఎదురెవ్వరు, ఎదురు ప్లస్ ఎవరు. బాలుడనని, బాలుడను ప్లస్ అని. పశుగణం బెదరే, పశుగణంబు ప్లస్ ఎదురే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.